ఆడియో జంక్. హాయ్ ఫ్రెండ్స్, చూడండి, ప్రాచీన భారతదేశ చరిత్రలో భాగంగా మనం జైన మతం, అదేవిధంగా బౌద్ధ మతం చెప్పుకున్నాం. ఈ బౌద్ధ మతం తర్వాత మహాజన పదాలు అనే చాప్టర్ వచ్చింది. ఈ మహాజన పదాలలో ముఖ్యంగా మనం ఒక నాలుగు వంశాల గురించి అయితే చెప్పుకుంటాం. అదోందా, దానికన్నా ముందు అసలు ఈ మహాజన పదాలు అంటే ఏంటి, ఈ మహాజన పదాలు ఎలా ఉద్భవించాయో కనుక మనం చూసినట్లయితే, చూడండి, ఆర్యులు మనకి ఇక్కడ రెండు రకాలు అని చెప్పాం. ఒకటి వచ్చేటప్పటికి తొలివేద ఆర్యులు, మలివేద ఆర్యులు అని చెప్పాం. తొలివేద ఆర్యులైతే క్రీస్తు పూర్వం 1500 నుండి 1000 వరకు, మలివేద ఆర్యులైతే క్రీస్తు పూర్వం 1000 నుండి 600 వరకు పరిపాలించారు అని చెప్పాం. అదోనా, తొలివేద కాలంలో వీళ్ళని ఎక్కడుండేవాళ్ళు అంటే సప్తసింధు నదుల పరివాహక ప్రాంతాలలో ఉండేవాళ్ళు అని చెప్పాం. సప్తసింధు నదీ పరివాహక ప్రాంతాలలో ఉండేవాళ్ళు. కానీ మలివేద కాలం వచ్చేనాటికి వీళ్ళు మెల్లమెల్లగా గంగానది, ఎక్కడ గంగానది, వెస్ట్ బెంగాల్లో ఉన్నటువంటి గంగానది వరకు కూడా వీళ్ళ రాజ్యాలు అనేవి, వీళ్ళ పరిపాలన అనేది విస్తరించింది. అందుకే చూడండి, మలివేద కాలం అయిపోయే నాటికి, ఎండ్ అయ్యే నాటికి భారతదేశంలో మొత్తం 16 పెద్ద ప్రాంతాలు ఏర్పడ్డాయి, లేదా 16 పెద్ద రాజ్యాలు ఏర్పడ్డాయి. ఈ 16 పెద్ద రాజ్యాలనే ఏమని పిలుస్తున్నారు అంటే మహాజన పదాలు అని పిలుస్తున్నారు. అదోనా, మొత్తం ఎన్ని పెద్ద రాజ్యాలు ఏర్పడినాయి, 16 పెద్ద రాజ్యాలు ఏర్పడినాయి. ఎప్పుడు, మలివేద కార్యుల, ఆ మలివేద ఆర్యులు అయిపోయే టయానికి మొత్తం 16 పెద్ద రాజ్యాలు ఉన్నాయి. వాటినే ఏమని పిలుస్తున్నారు అంటే మహాజన పదాలు అని పిలుస్తారు. ఇంకా క్లియర్గా చెప్పాలి అంటే చూడండి, క్రీస్తు పూర్వం 6వ శతాబ్దం నాటికి భారతదేశంలో, భారత ఉపఖండంలో మొత్తం 16 మహాజనపదాలు ఉద్భవించాయి. ఈ మహాజనపదాలు అనగా రాజ్యాలు అని అర్థం. ఏంటిది, రాజ్యాలు అని అర్థంగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ దాని తర్వాత అసలు చూడండి, ఇది ఏ భాషా పదం, ఏంటిది, జనపదం అనేది ఏ భాషా పదం, జనపదం అనే మాట అసలు ఏ భాష నుండి ఉద్భవించింది అంటే సంస్కృతం అనే భాష నుండి ఉద్భవించింది అంటారు. అదోనా, జనపదం అనేది ఏంటిది, సంస్కృత భాషగా చెప్తారు. అదేవిధంగా అసలు జనపదం అనే మాటకి ఇక్కడ అర్థం గనక మనం చూసినట్లయితే, జనపదం అనే మాటకి అర్థం గనక మనం చూసినట్లయితే, జనాలు ఎక్కువగా విస్తరించి ఉన్న ప్రాంతం, జనాలు విస్తరించి ఉన్న ప్రాంతం. అదోనా, జనాలు ఉన్నటువంటి ప్రాంతాన్ని సంస్కృతంలో ఏమని పిలుస్తారు, జనపదంగా పిలుస్తారు. మరి మహాజనపదం అంటే అర్థం ఏంటి అంటే చూడండి, జనపదం అంటే జనాలు విస్తరించినటువంటి ప్రాంతాన్ని జనపదం అంటారు. మరి మహాజనపదం అంటే అర్థం ఏంటంటే జనాలు విస్తరించి ఉన్నటువంటి అతి పెద్ద ప్రాంతాన్ని ఏమని పిలుస్తారు ఇక్కడ, మహాజనపదము అని పిలుస్తారు. అదోనా, జనాలు తక్కువ ఉంటేనే ఉంటారు, జనాలు తక్కువ ఉంటేనే జనపదం, జనాలు ఎక్కువగా ఉన్నారనుకోండి అది మహాజనపదం. అదోనా, ఇప్పుడు గుంటూరు లేదా విజయవాడ సిటీని తీసుకున్నారనుకోండి, మనం దాన్ని జనపదం అనుకోవచ్చు, జనాలు ఉండేటటువంటి పట్టణం. హైదరాబాద్ తీసుకున్నారనుకోండి, జనాలు ఉండే పట్టణమే, కానీ పెద్ద పట్టణం, ఎక్కువ మంది జనాలు ఉంటారు కాబట్టి దాన్ని మనం ఏమైనా పిలవచ్చు, మహాజనం అని చెప్పి ఇక్కడ పిలవచ్చు. కాబట్టి జనపదం అనేది సంస్కృత భాషా పదం, జనపదం అంటే జనాలు విస్తరించినటువంటి ప్రాంతం అని అర్థం, మహాజనపదం అంటే ఎక్కువ జనాలు విస్తరించినటువంటి పెద్ద ప్రాంతంగా మనము చెప్పుకోవచ్చు. అసలు నిజంగా మహాజన పదాలు అనేవి ఉన్నాయా అంటే 100% ఉన్నాయి. మరి ఉండడానికి గల ఆధారం ఏంటిది, మనకి ఏదన్నా ప్రూఫ్ ఉందా అంటే ఇక్కడ ఉందన్నమాట. ఏంటి ఆ ప్రూఫ్ అని కనుక చూసుకున్నట్లయితే, సుత్తపీఠిక అంటారు. ఏం పీఠిక, సుత్తపీఠిక. ఆల్రెడీ ఈ సుత్తపీఠిక గురించి మనం చెప్పుకున్నాం, బౌద్ధ మతం చెప్పుకున్నప్పుడు ఆనందుడు అనే వ్యక్తి ఈ సుత్తపీఠికను రచించాడు అని చెప్పాం కదా. ఈ సుత్తపీఠికలోనే ఒక భాగం ఉందన్నమాట, ఆ భాగం పేరు చూడండి, అంగుత్తర నికాయ అంటారు. భాగం పేరు అంగుత్తర నికాయ. ఆనందుడు రచించినటువంటి సుత్తపీఠికలోని అంగుత్తర నికాయ అనే భాగంలో ఈ 16 మహాజన పదాల గురించి చెప్పబడింది అని చెప్తున్నారు. అదోందా, కాబట్టి మహాజన పదాలు 16 ఉన్నాయా లేవా అంటే 100% ఉన్నాయి. 100% ఉంది అని చెప్పడానికి గల ఆధారం ఏంటి అంటే సుత్తపీఠిక. మళ్ళీ పర్టికులర్గా సుత్తపీఠికలో ఏ భాగం అని అడిగాడంటే మాత్రం అంగుత్తర నికాయ అని చెప్పి పిలుస్తారు. అదోతుందా, మహాజన పదాలు
సంప్రదాయాలు అసలు ఏర్పడడానికి గల కారకులు ఎవరు అంటే ఎవరని చెప్పుకోవచ్చు మనం? కారకులు ఎవరు అంటే ఆర్యులు. అదవుతుందా? ఈ ఆర్యులు మొదట సప్తసింధు ప్రాంతంలో ఉండే కదా, అక్కడ నుంచి ఒకళ్ళకి ఒకళ్ళకి పడక ఉండలేక వీళ్ళు ఏం చేసుకుంటూ వెళ్ళిపోయారు, విస్తరించుకుంటా వెళ్ళిపోయారు. అలా పెద్ద పెద్ద ప్రాంతాలు ఏర్పడినాయి, మొత్తం 16 ప్రాంతాలు ఏర్పడినాయి, 16 పెద్ద రాజ్యాలు ఏర్పడినాయి. వాటినే ఏమని పిలుస్తారు అంటే మహాజనపదాలు అని పిలుస్తారు. ఒక్కసారి కనుక మనం ఏంటివి అనేది చూసినట్లయితే చూడండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ రాశాను చూడండి. ఒకటి మగధ. ఏంటిది మగధ? ఈ మగధని మొదటి వచ్చినటువంటి వంశం గిరివజ్రం అనే ప్రాంతాన్ని రాజధానిగా చేసుకుంది. దాని తర్వాత వచ్చినటువంటి వంశం రాజగృహానికి మార్చుకుంది. దాని తర్వాత వచ్చినటువంటి వాళ్ళు రాజులు పాటలీపుత్రానికి మార్చుకున్నారు. అంటే మగధకి ఫస్ట్ గిరివజ్రం అనేది రాజధానిగా ఉంది, తర్వాత రాజగృహం అనేది రాజధానిగా ఉంది, తర్వాత పాటలీపుత్రం అనేది రాజధాని అయ్యింది. ఇక్కడ చూడండి, ఉన్న 16 కూడా ఉన్న 16 మహాజనపదాలలో అతి ముఖ్యమైనటువంటి జనపదం ఏది అంటే మగధ. అంటే ఇక్కడ మగధని మీద ఉండేటటువంటి రాజునే అతి పెద్ద రాజుగా చూస్తారనమాట. అంటే మగధని ఆక్రమించుకున్నాడు అంటే వాడు ఖచ్చితంగా చరిత్రలో ఒక గొప్ప రాజయ్యి ఉంటాడు అని ఇక్కడ అర్థం, గుర్తుపెట్టుకోండి. అదొందా మగధ రాజ్యం అన్నిటికన్నా ఇంపార్టెంట్. నెక్స్ట్ కనుక తీసుకున్నట్లయితే అంగ, రాజ్యం పేరు అంగ, చంపానగరం అంటారు. దాని తర్వాత మూడోది వచ్చేటప్పటికి వజ్జి అంటారు, లేదా లిచ్చావి అంటారు. కొన్ని బుక్స్లో వజ్జి అని ఉంటుంది, కొన్ని బుక్స్లో లిచ్చావి అని ఉంటుంది. ఏదైనా కానీ వజ్జి లిచ్చావి అంటే వైశాలి అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ దాని తర్వాత మల్లా నగరం అనమాట, మల్లా రాజ్యం అనమాట. ఈ మల్లా అనే రాజ్యానికి కుశీనగరం అనేది రాజధాని. నెక్స్ట్ దాని తర్వాత కాశీ అనే రాజ్యానికి వారణాసి అనేది రాజధాని. నెక్స్ట్ వత్స అనే దానికి కౌశాంబి అంటారు, వత్స కౌశాంబి ఇంపార్టెంట్. నెక్స్ట్ దాని తర్వాత కురు అనే ప్రాంతానికి తీసుకున్నట్లయితే ఇంద్రప్రస్థ అనేవాళ్ళు, తర్వాత హస్తినాపుర అన్నారు. ఇప్పుడే మనం దీన్ని ఢిల్లీ అని పిలుస్తున్నాం కదా, ఢిల్లీకి మారు ఒకప్పుడు పేర్లు ఏంటిది, ఇంద్రప్రస్థ అంటారు లేదా హస్తినాపురం అంటారు. మనకి ఇప్పుడు కూడా హస్తినాపురం హస్తినాపురం అంటారు కదా, రాజకీయాలు ఎక్కువగా ఈ మాటను పడతా ఉంటుంది. అదవుతుందా? కాబట్టి కురు అంటే ఇంద్రప్రస్థ, అదేవిధంగా లేదంటే హస్తినాపుర అని చెప్పి పిలవచ్చు. నెక్స్ట్ దాని తర్వాత పాంచాల అని కనుక తీసుకున్నట్లయితే పాంచాలకి రాజధాని అహిచ్ఛేద్రం అంటారు. ఏంటిది అహిచ్ఛేద్రం అంటారు లేదా కాంపిల్య అంటారు. ఏంటిది అహిచ్ఛేద్రం లేదా కాంపిల్య? దేనికి? పాంచాలకి. నెక్స్ట్ మత్స్య అనే ప్రాంతం రాజ్యం తీసుకున్నట్లయితే విరాట్ నగరం అంటారు. ఏంటిది? విరాట్ నగరం. దాని తర్వాత సూరసేన అనేది తీసుకున్నట్లయితే మధుర. ఏంటిది? సూరసేన మధుర. అస్మక తీసుకున్నట్లయితే ఒకప్పుడు పోతాన్ అనేవాళ్ళు, కాలక్రమేణా అది బోధాన్గా మారింది, దక్షిణ భారతదేశంలో ఉందన్నమాట. అస్మక పోతాన్ లేదా బోధాన్. నెక్స్ట్ అవంతి తీసుకున్నట్లయితే ఈ అవంతికి మొదట రాజధాని ఉజ్జయినిగా ఉండేది. దాని తర్వాత దీనికి రెండు రాజధానులు చేశారు, ఉత్తరాన ఉన్నటువంటి ప్రాంతానికి ఏమో, ఉత్తరాన ఉన్నటువంటి అవంతి రాజ్యానికి ఏమో ఉజ్జయిని రాజధాని, దక్షిణాన ఉన్నటువంటి అవంతి రాజ్యానికి ఏమో మాహిష్మతి అనేది ఇక్కడ రాజధానిగా ఉండేది. నెక్స్ట్ గాంధార తీసుకున్నట్లయితే తక్షశిల, గాంధార తక్షశిల. కాంబోజా తీసుకున్నట్లయితే రాజపురం అంటారు, కాంబోజాకి రాజపురం అంటారు. నెక్స్ట్ కోసల తీసుకున్నట్లయితే శ్రావస్తి అంటారు, కోసల శ్రావస్తి. చేది అనేది కనుక తీసుకున్నట్లయితే శుక్తిమతి అంటారు లేదా శక్తిమతి అంటారు, శుక్తిమతి లేదా శక్తిమతి. టోటల్గా మనకి ఇక్కడ ఎన్ని వచ్చినాయి? 16 మహాజనపదాలు అనేవి వచ్చినాయి. చూడండి, ఎగ్జామ్లో చాలాసార్లు వీటి యొక్క రాజధానులు ఏంటి అని అడిగాడు. కాబట్టి ఏం చేస్తారు అంటే ఒకవైపు రాజ్యం ఇంకొక వైపు రాజధాని అని పెట్టి ఈ వీడియోను పాస్ చేసుకుంటా ఖచ్చితంగా ఈ 16 మహాజనపదాలని రాసుకోండి, కుదిరితే మొత్తం బైహార్ట్ చేసేయండి. అదవుతుందా? నిద్రలో రేపడిగినా కూడా మనకి చూడండి 2-5 అంటే 10 అనగానే ఎలా చెప్తాము, వీటిని కూడా అలా చెప్పగలిగితే మనం చూడండి ఎంతో కొంత కమాండ్. ఎందుకంటే ఈ పేర్లన్నీ మళ్ళీ మనకి రాజ్యాలు చెప్పుకున్నప్పుడు ఎక్కడో చోట తగులుతానే ఉంటాయి అన్నమాట. అదవుతుందా? ఇవి ప్రధానంగా మనకి మొత్తం ఎన్ని మహాజనపదాలు? 16 మహాజనపదాలు అంటారు. అదవుతుందా? చూడండి మళ్ళీ దానికి కంటిన్యూస్గా మొత్తం 16 మహాజనపదాలు అన్నారు. అయితే చూడండి, ఈ 16 మహాజనపదాలలో వెరీ వెరీ ఇంపార్టెంట్ చూడండి, రెండేమో గణతంత్ర రాజ్యాలు అంటారు. అదవుతుందా? రెండేమో గణతంత్ర రాజ్యాలు లేదా గణరాజ్యాలు అంటారు, మిగతా 14 వంశపార రాజ్యాలు అంటారు. ఇక్కడ గణరాజ్యాలు వంశపార రాజ్యాలు అంటే అర్థం ఏంటి అంటే 14 వంశపార రాజ్యాలు అంటే ఇక్కడ చూడండి, తాత ఉంటాడు కదా, ఆ తాత రాజు అయిన తర్వాత ఆయన కొడుకు అంటే మన తండ్రి రాజు అవుతాడు, మళ్ళా మన తండ్రి అయిన తర్వాత
తర్వాత నేను రాజు, నేను తర్వాత నా కుమారుడు, నా కుమారుడు తర్వాత నా మనవుడు. అంటే ఇక్కడ రాజులు అనే వాళ్ళు వాళ్ళ వంశస్థులే ఉంటున్నారు. అంటే వంశపారపర్యంగా వీళ్ళు ఏం చేస్తారు, రాజ్యాలను తీసుకుంటారు. ఎగ్జాంపుల్ మగధ, అదోందా. ఈ మగధ అనేది ఏంటి, వంశపారపర్యంగానే వస్తుంది అని చెప్పొచ్చు. అవంతి అదోందా, ఇది కూడా అదే చెప్పొచ్చు. కాశీ అలా వస్తున్నాయి అనమాట. అయితే మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ రెండు గుర్తుపెట్టుకున్నాం అనుకోండి, ఏంటిది, గణరాజ్యాలు. మిగతా అన్ని ఏం రాజ్యాలని, వంశపార రాజ్యాలు అని. మరి ఈ రెండు గణరాజ్యాలు ఏంటి, చాలా సార్లు ఎగ్జామ్లు అడిగాడు గుర్తుపెట్టుకోండి. ఒకటి వచ్చేటప్పటికి మల్లా అంటారు, ఏంటిది మల్లా అంటారు. పైన ఆల్రెడీ చెప్పుకున్నా మల్లా రాజధాని కుశీనగరం, ఏంటిది కుశీనగరం అంటారు. రెండోది వచ్చేటప్పటికి చూడండి, రెండోది వచ్చేటప్పటికి, ఇది వచ్చేటప్పటికి మళ్ళా అన్నారు, రెండోది వచ్చేటప్పటికి వజ్జి అంటారు, ఏంటిది వజ్జి అంటారు. లేదా దీనికి ఇంకొక పేరుంది, లిచ్చావి అంటారు, ఏంటిది లిచ్చావి, వజ్జి లేదా లిచ్చావి. దీనికి రాజధాని వచ్చేటప్పటికి వైశాలి అంటారు, ఏంటిది వైశాలి. కాబట్టి మొత్తం 16 రాజ్యాలలో 2 గణరాజ్యాలు ఉండేవి, మిగతా 14 కూడా ఏముండేవి, వంశపార రాజ్యాలు ఉండేవి. గణరాజ్యాలు అంటే అర్థం ఏంటి అంటే చూడండి, అక్కడ రాజులను ప్రజలు ఎన్నుకుంటారు, అలా ఎన్నుకుంటే అవి గణరాజ్యాలు అయింది. ఇప్పుడు మన భారతదేశం గణతంత్ర దేశం అన్నాం, ఎందుకు, మన నాయకుడిని మనం ఓటు ద్వారా ఎన్నుకుంటున్నాం, అంటే ప్రజలే ఇక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి మనది గణతంత్ర దేశం అయింది. అప్పుడు కూడా గణరాజ్యం అంటే ఏంటి, ప్రజలు రాజుని ఇక్కడ ఎన్నుకోవడం అనేది ఉండేది. అర్థమవుతుందా, ఇది ఒకటి ఇంపార్టెంట్. నెక్స్ట్ దాని తర్వాత చూసినట్లయితే దక్షిణ భారతదేశంలో, ఎక్కడ దక్షిణ భారతదేశంలో ఉన్న ఒకే ఒక్క జనపదం ఏది, దక్షిణ భారతదేశంలో ఒకే ఒక జనపదం ఉందంట, దాని పేరేంటి అంటే అస్మక అంటారు. ఇంపార్టెంట్, ఏంటిది అస్మక. దీని రాజధానే బోధాన్. ఒకప్పుడు పోతాన్ అని పిలిచేవాళ్ళు, కాలక్రమేణా అది ఎలా మారిపోయింది, బోధాన్గా మారిపోయింది అని చెప్తారు. ఇంపార్టెంట్. నెక్స్ట్ దాని తర్వాత తీసుకున్నట్లయితే భారతదేశం వెలుపల ఉన్న, అదొక భారతదేశం వెలుపల అంటే బయట ఉన్నటువంటి జనపదం కనుక ఏంటి అని తీసుకున్నట్లయితే కాంబోజా అంటారు. ఏంటిది కాంబోజా అంటే భారతదేశం, మన మ్యాప్ ఉంది కదా, ఆ మ్యాప్లో ఉండదు, మ్యాప్ కొంచెం బయట ఉంటుంది, కానీ ఇది మహాజనపదం కిందే మన వాళ్ళు పరిగణించారు. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, ఎగ్జామ్లు ఎలా అడుగుతున్నాడు అంటే భారతదేశ బయట ఉన్నటువంటి జనపదం ఏది, లేదా భారతదేశం వెలుపల ఉన్నటువంటి జనపదం ఏది అంటే కాంబోజా అంటారు. రాజధాని వచ్చేటప్పటికి దీనికి రాజపురం. పైన ఆల్రెడీ మనం రాజధానులు చెప్పుకున్నాం. నెక్స్ట్ దాని తర్వాత వెరీ వెరీ ఇంపార్టెంట్, విదేశీ దండయాత్రికులు ఎక్కువ సార్లు, విదేశీ దండయాత్రికులకు ఎక్కువ సార్లు గురైనటువంటి జనపదం ఏది అంటే గాంధారా. ఏంటిది గాంధారా. చూడండి, వాయువ్య భారతదేశం నుంచి భారతదేశం మీద దండయాత్రలు ఎక్కువ జరిగినాయి, అదోదా యుద్ధాలు ఎక్కువ జరిగినాయి. ఎందుకంటే భారతదేశానికి రావాలి అంటే వాయువ్య భారతదేశం మీద నుంచి భారతదేశంలోకి ఎంటర్ అయ్యేవాళ్ళు. ఈ వాయువ్య దేశంలో కనబడేటటువంటి మొదటి మహాజనపదం ఏది అంటే ఇక్కడ గాంధార జానపదం అంటారు. ఏంటిది గాంధార అంటారు. ఈ గాంధార జానపదానికి, జనపదానికి రాజధాని ఏంటి అంటే కనుక చూడండి, తక్షశిల అంటారు. ఏంటిది తక్షశిల అనేది దీనికి రాజధానిగా చెప్పుకుంటారు. ఇంపార్టెంట్. నెక్స్ట్ దాని తర్వాత తీసుకున్నట్లయితే చూడండి, అసలు ముఖ్యమైనటువంటి మొత్తం 16 ఉన్నాయి కదా, ఆ 16 రాజ్యాలలో కూడా ముఖ్యంగా 4 రాజ్యాలు అనేవి ఇక్కడ మనకి ఇంపార్టెంట్. ఈ 4 రాజ్యాల మధ్య ఎక్కువ పోటీ ఉండేది, దాన్ని ఏమనిపిస్తున్నారంటే చతుర్ముఖ పోటీ అంటారు. ఏంటిది చతుర్ముఖ పోటీ, గ్రూప్ టూలు అడిగినటువంటి బిట్ అనమాట. మహాజనపదాలలో ఏ 4 మధ్య చతుర్ముఖ పోటీ ఉంటుంది ఈ క్రింది వాటిలో అని చెప్పి ఇచ్చాడనమాట ఆప్షన్స్, లేదంటే చతుర్ముఖ పోటీలో లేనటువంటిది ఏది అని ఇచ్చాడు. కాబట్టి మనం ఈ 4 ఏంటో ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిందే. ఒకటి వచ్చేటప్పటికి మగధ అంటారు. ఏంటిది మగధ అంటారు. ఆల్రెడీ మీకు చెప్పాం పైన, మగధ అనగానే మొదటి రాజధాని దీనికి వచ్చేప్పటికి గిరివజ్రం అన్నాం, దాని తర్వాత రాజగృహం అన్నాం, దాని తర్వాత పాటలీపుత్రం అని చెప్పి చెప్పాం. అదేవిధంగా చతుర్ముఖ పోటీలో 2 రాజ్యం వచ్చేటప్పటికి అవంతి అంటారు. ఏంటిది అవంతి, ఇది కూడా మనం పైన చెప్పుకున్నాం. అవంతికి ఉత్తరానేమో ఉజ్జయిని రాజధాని ఉంటుంది, దక్షిణానేమో చూడండి అవంతి అన్నాం, ఉత్తరానేమో ఉజ్జయిని ఉంటుంది, దక్షిణానేమో మాహిష్మతి అనే రాజధాని ఉంటుంది అని చెప్పాం. అదేవిధంగా ఈ చతుర్ముఖ పోటీలో ఉన్నటువంటి 3 వచ్చేటప్పటికి చూడండి కోసల, ఏంటిది కోసల లేదా కోసల అంటారు అనమాట. ఈ కోసలకి శ్రావస్తి ఇంపార్టెంట్, అదోనా కోసల అంటే ఏంటిది శ్రావస్తి అనేది దీనికి రాజధాని. ఇక ఈ చతుర్ముఖ పోటీలో ఉన్నటువంటి చిట్ట చివరిది కనుక తీసుకున్నట్లయితే వత్స అంటారు. ఏంటిది వత్స, ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి జాగ్రత్తగా, వత్స అంటారు. దీనికి రాజధాని వచ్చేటప్పటికి
కౌశాంబి అంటారు. ఏం పేరు? కౌశాంబి. కాబట్టి ప్రధానంగా చతుర్ముఖ పోటీలు ఏ నాలుగిటికి మధ్య జరుగుతాయి అంటే ఈ మగధకి, అవంతకి, కోసలకి, వత్సకి జరిగితే ఖచ్చితంగా వీటిల్లో 100% విజయం సాధించేటటువంటిది ఏది అంటే మగధ. అంటే మగధలో ఏ రాజు అయితే ఉంటాడో ఆ రాజే 99% వేరే వాళ్ళని ఎవరినైనా సరే ఇక్కడ ఏం చేస్తాడు, ఓడిస్తాడు అని చెప్పి మనం తెలుసుకుంటున్నాం. అదేవిధంగా చూడండి, మగధని ప్రధానంగా 4 వంశాలు పరిపాలించాయి. మగధను ప్రధానంగా ఎన్ని వంశాలు పరిపాలించాయి? 4 వంశాలు పరిపాలించాయి అని చెప్తారు. ఏంటివి ఆ 4 వంశాలు అంటే, 1 బృహద్రథ వంశం అంటారు. ఏంటిది బృహద్రథ వంశం అని చెప్పి జరాసంధుడు అని ఒక వ్యక్తి ఉంటాడు అనమాట. ఆ జరాసంధుడు ఈ బృహద్రథ వంశాన్ని స్థాపిస్తాడు. 2 వచ్చేటప్పటికి హర్యాంక వంశం అంటారు. ఏంటిది హర్యాంక వంశం అంటారు. ఈ హర్యాంక వంశాన్ని స్థాపించినటువంటి వ్యక్తి ఎవరు అంటే బింబిసారుడు. ఎవరు? బింబిసారుడు. మగధపై వచ్చినటువంటి 3 వంశం ఏది అంటే శిశునాగ వంశం అంటారు. ఏంటిది శిశునాగ వంశం అంటారు. ఈ శిశునాగ వంశాన్ని ప్రారంభించింది ఎవరు, లేదా మొదలుపెట్టింది ఎవరు, స్థాపకుడు ఎవరు అంటే శిశునాగుడుగా చెప్తారు. నెక్స్ట్ దాని తర్వాత వచ్చేప్పటికి 4 వంశం వచ్చేటప్పటికి నందవంశం అంటారు. ఈ నందవంశాన్ని స్థాపించింది ఎవరు అంటే మహాపద్మనందుడు అంటారు. అదవుతుందా? ఇప్పుడు మనం వీటన్నిటిలో కూడా మగధ అనే రాజ్యం గురించి చెప్తున్నాం. ఆ మగధని బేస్ చేసుకొని పరిపాలించినటువంటి మొదటి 4 రాజ్యాలు బృహద్రథ వంశం, హర్యాంక వంశం, శిశునాగ వంశం, నందవంశం. అయితే మీరు బయట కాంపిటేటివ్ బుక్స్ కనుక తీసుకున్నట్లయితే ఈ బృహద్రథ వంశం గురించి ఎక్కడా చర్చించలేదన్నమాట, ఏ బిట్టు లేదు. కానీ హర్యాంక వంశం కన్నా ముందు బృహద్రథ వంశం అనేది ఉన్నది. చరిత్రకారులు గుర్తుపెట్టుకోండి, చరిత్రకారులు గుర్తించారు దీన్ని, మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మగధను పాలించినటువంటి మొదటి వంశంగా అన్ని బుక్స్లో హర్యాంక వంశం అనే ఉంది. హర్యాంక వంశం అని ఎప్పుడు చెప్పాలి అంటే ఆప్షన్స్లో బృహద్రథ వంశం లేకపోతే అప్పుడు ఆన్సర్ హర్యాంక వంశం అయింది. కానీ ఈ 4 మొదటి వంశం ఏది అని అడిగితే 100% ఆన్సర్ ఏంది ఇక్కడ, బృహద్రథ వంశమే. అర్థమవుతుందా? ఇలా మగధను ప్రధానంగా ఈ 4 వంశాలు అనేవి పాలించాయి. బృహద్రథ వంశం అనేటప్పటికి జరాసంధుడు వస్తాడు, హర్యాంక వంశం అనేటప్పటికి మనకి ఇక్కడ బింబిసారుడు, అజాత శత్రువు, నాగదాసుడు అని వస్తారు. శిశునాగ వంశం అనగానే శిశునాగుడు మరియు కాల అశోకుడు వస్తారు. నందవంశం అనగానే ముఖ్యంగా మహాపద్మనందుడు మరియు ధననందుడు అనేవాళ్ళు వస్తారు. అర్థమవుతుందా? ఈ 4 గురించి, ఈ 4 వంశాల గురించి నెక్స్ట్ వీడియోలో నేనైతే మీ ముందుకి తీసుకొస్తాను. అర్థమవుతుందా? కాబట్టి పర్ఫెక్ట్ గా నోట్స్ కావాలి అనుకున్న వాళ్ళు ఇప్పటికైనా సరే చూడండి, ఆల్మోస్ట్ ప్రాచీన భారతదేశ చాప్టర్ లో 5-6 చాప్టర్స్ దాకా అయిపోయినాయి. ఇక మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకొని చదవటమే మిగిలిపోయినటువంటి భాగం. అర్థమవుతుందా? కాబట్టి ఎప్పటి నుంచైనా సరే పర్ఫెక్ట్ గా ఒక నోట్స్ ప్రిపేర్ చేసుకొని ప్రిపేర్ అవుతారు అని అనుకుంటున్నా. దీనికి సంబంధించి ఈ 4 వంశాల గురించి నెక్స్ట్ వీడియోలో మీ దగ్గరికి ఆ 4 వంశాలను వివరిస్తూ ఇంకొక వీడియో అయితే తీసుకొస్తా. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.